కన్నీళ్లతో దాహం తీర్చుకుంటూ, కష్టాలతో ఆకలి తీర్చుకుంటూ, తను పస్తులుండి పిల్లలకి కడుపు నిండా భోజనం పెడుతూ తెలుగు సినీ పరిశ్రమకి నాలుగో స్తంభంగా ఎదిగిన సోగ్గాడు శోభన్ బాబు గారి గురించి ఈ రోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. 1937 జనవరి 14 ఉప్పు సూర్యనారాయణరావు దంపతులకు విజయవాడకి దగ్గరలో ఉన్న చిన్ననందిగామ గ్రామంలో జన్మించారు ఉప్పు శోభన చలపతిరావు అలియాస్ శోభన్ బాబు. 5వ తరగతి వరకు ఊరిలోనే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే నాటకాలు చూసి బాగా వాటికి ఆకర్షితులయ్యేవారు. 6వ తరగతి నుండి అమ్మమ్మ ఊరు కుంటుముక్కల నుండి మైలవరం రోజు సైకిల్ మీద అప్ అండ్ డౌన్ చేసేవారు. 10వ తరగతి మాత్రం మైలవరంలోనే తన మిత్రుడు అబ్దుల్ ఖాదర్ గారింట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ 10th క్లాస్ పూర్తి చేశారు. మైలవరం రాజావారు నాటకాల సంస్థ స్థాపించి నాటకాలు వేసేవారు. ఆ నాటకాలు చూస్తూ శోభన్ బాబు గారికి నటనపై ఆసక్తి పెరిగింది. హైస్కూల్లో 7వ తరగతిలో ఉన్నప్పుడు తన ప్రియమైన గురువు హిందీ మాస్టరు కొడాలి ఉమామహేశ్వరరావు గారు 10th క్లాస్ పిల్లలతో ఒక ఇంగ్లీష్ నాటకం వేయడానికి రిహార్సల్ చేస్తున్నారు. ఆ మాస్టర్ గారిని ఆ నాటకంలో ఏదైనా ఒక పాత్ర ఇమ్మని శోభన్ బాబు గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఒరే, నువ్వింకా చిన్నపిల్లాడివి, పైగా ఇందులో నీకు తగ్గ పాత్ర లేదురా అన్నారట. అయినా సరే శోభన్ బాబు గారు పట్టు విడవకపోవడంతో అందులో ఒక పాత్ర ఇచ్చారు. డైలాగ్స్ అంతా ఇంగ్లీష్లోనే చెప్పారు. చూసిన వాళ్ళంతా పాఠం అప్పజెప్తున్నట్టుందని అన్నారు. కానీ గురువు గారు మాత్రం చాలా బాగా చెప్పావరా అబ్బాయి అని ప్రోత్సహించారు. అలాగే తిరువురు వెళ్లి సినిమాలు కూడా ఎక్కువగా చూసేవారు. ఆ సమయంలోనే ఏఎన్ఆర్ కీలగుర్రం సినిమా చాలాసార్లు చూసి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. మైలవరంలో 10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో నేషనల్ కాలేజీలో చేరారు. ఇక్కడ కూడా బాగా సినిమాలు చూసేవారు. ఇక్కడ 1 సంవత్సరం చదివాక విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చాక సినిమాలు చూడడం ఇంకా బాగా పెరిగింది. ఎన్టీఆర్ నటించిన పాతాల భైరవి, మల్లేశ్వరి, ఏఎన్ఆర్ నటించిన దేవదాస్ సినిమాలు చూసి వాళ్ళిద్దరికీ మంచి అభిమానిగా మారడమే కాకుండా వాళ్లలాగే హీరో అవ్వాలనుకునేవారు. ఆయనకి బాగా నచ్చిన హీరోయిన్ జమున గారు, ఈమె ప్రక్కన హీరోగా నటించాలని కోరికగా ఉండేదట. ఒకసారి డ్రిల్ మాస్టర్, ఏరా శోభన్, అందంగా హీరోగా ఉన్నావు, సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని అడిగారు. ఆయన ఎగతాళి చేస్తున్నారేమోనని కొంతసేపు ఆలోచించి అవును సార్ ఉంది అన్నాడు. సరే, అయితే నేను మద్రాసు వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్ళి ఎన్టీఆర్ గారికి పరిచయం చేస్తాను అన్నారు ఆ డ్రిల్ మాస్టరు. సరదాగా జోక్ చేస్తున్నారేమో అనుకున్నాడు శోభన్ బాబు. కొన్ని రోజులు పోయాక శోభన్ బాబు గారిని పిలిపించి, నేను మద్రాసు వెళ్తున్నాను, మరి నువ్వు వస్తావా, ఎన్టీఆర్ గారిని చూపిస్తాను అన్నారు. నిజమేనా మాస్టరు అని ఆయన మాస్టర్తో పాటు వెళ్ళాడు. ఆ మాస్టర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి కుర్రడికి యాక్టింగ్ బాగా ఇష్టమని చెప్పారు. నిజానికి ఆ మాస్టరు ఎన్టీఆర్ పాతకాలపు స్నేహితులు. శోభన్ బాబు గారికి 17 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు. ఎన్టీఆర్ని చూడగానే చిన్న భయం వణుకు మొదలైంది. ఎన్టీఆర్ గారు కూడా శోభన్ బాబును చూసి, చాలా అందంగా ఉన్నారు బ్రదర్, మంచి అవకాశం ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, ముందు బాగా చదువుకోండి, చదువు పూర్తయిన తర్వాతే రండి అని కొన్ని నీతి బోధలు చేసి పంపించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్ అయిపోయాక డిగ్రీ చదవడం కోసం ఎన్టీఆర్ గారు గుంటూరులో చదివిన ఏసీ కాలేజీలో చదవాలని ఆ కాలేజీలో చేరారు. తన మిత్రుడు అబ్దుల్ ఖాదర్, శోభన్ బాబు గారు ఒకే రూమ్ తీసుకుని ఉండేవారు. ఈ రూమ్ నిండా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి పోస్టర్లతో నింపేసేవాడట. వాళ్ళ డైలాగ్స్, పాటలు ఎప్పుడూ ప్రాక్టీస్ చేసేవారు. ఒక పక్క ఏసీ కాలేజీలో నాటకాలు కూడా వేసేవారు. కాలేజీలో మిస్టర్ కాలేజీ పోటీల్లో పాల్గొని మిస్టర్ కాలేజీ బహుమతి కూడా పొందారు. దాంతో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాచిపూర్ నుండి కొంతమంది జమీందారులు వచ్చి వారి పిల్లని ఇస్తామని ఖాదర్ గారితో సంప్రదింపులు జరిపారు. మరికొన్ని రోజులకి ఆ సంబంధం పోయింది. ఆ తర్వాత కొంతకాలానికి డిగ్రీ 3-4 నెలలు అయిపోతుందనగా గుంటూరులో ఉన్న గూడిపాట పానకాలరావు గారి 3వ కుమార్తె కాంతగారి సంబంధం వచ్చింది. ఆ సంబంధం కుదిరి 1958 మే 15వ తారీఖున వివాహం జరిపించారు. తర్వాత డిగ్రీ పూర్తయిపోయింది. డిగ్రీ అయిపోయాక కుటుంబ సభ్యులు ఇంజనీరింగ్ చేయమని అలీగఢ్ యూనివర్సిటీలో చేర్పించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. శోభన్ బాబు గారు కూడా ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుందో చూద్దామని చూసి వచ్చారు కూడా. కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్తో మద్రాసులో ఏదో ఒక నెపంతో చేరితే చదువుకుంటూ సినిమా ప్రయత్నాలు కూడా చేయవచ్చని భావించి లా చదవడానికి నిర్ణయించుకుని కుటుంబ సభ్యులతో, నేను అలీగఢ్ వెళ్లి ఇంజనీరింగ్ చేయను, మద్రాసు వెళ్లి లా చదువుతాను అని చెప్పారు. వాళ్ళకు కూడా విషయం అర్థమైంది. కానీ చేసేదేం లేక కొంత సర్ది చెప్పి కొడుకు ఇష్టాన్ని కాదనలేక మద్రాసు పంపించడానికి నిర్ణయించుకున్నారు. తాత శాషయ్య గారు కూడా, నిన్ను చూసి వేరే వాళ్ళు అసూయ పడాలే గాని నువ్వు మాత్రం వేరే వాళ్ళని చూసి అసూయ చెందకు, జీవితంలో ఏ పరిస్థితుల్లోనూ విలువలను కోల్పోకు, డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే జీవితంలో అంత పైకొస్తావు అని 4 మంచి మాటలు చెప్పి జూన్ 1, 1958
పెళ్ళైన 16వ రోజు తన ప్రియమైన గురువు శ్రేయోభిలాషి హిందీ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మద్రాసు పంపించారు. మద్రాసులో దిగాక యునైటెడ్ ఇండియా కాలనీలో ఒక పెంకిటిల్ని 30 రూపాయలకి అద్దెకు తీసుకుని మాస్టర్ గారు కొన్ని మంచి మాటలు చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆగస్టులో ఇంటికి వచ్చి తన భార్య కాంతగారిని తీసుకుని ఆగస్టు 15 మద్రాసులో కాపురం పెట్టారు. హిందీ మాస్టర్ కూడా తోడుగా వచ్చి కాపురానికి సంబంధించిన వస్తువులన్నీ సర్దిపెట్టి ఇంటి ఓనర్కి అప్పజెప్పి ఆయన వెళ్ళిపోయారు. తన ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ స్టేషన్కి దగ్గరలో ఉన్న లా కాలేజీకి రోజు సైకిల్ మీద వెళ్ళి తిరిగి 2 గంటలకి ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక ఆల్బం పట్టుకొని సైకిల్ మీద భరణి, వీణ, ఏవిఎం, వాహిని, విజయ, గోల్డెన్, శ్రీకృష్ణ మూవీస్, మరికొన్ని స్టూడియోల చుట్టూ తిరుగుతూ మరికొంతమందికి ఫొటోస్ చూపించడానికి స్టూడియో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే సెక్యూరిటీ వాళ్ళు అడ్డగించేవారు. నానా తంటాలు పడి లోపలికి వెళ్ళి ఆ ఆల్బమ్ని చూపించడం రోజు ఒక దినచర్యగా పెట్టుకున్నారు. ఇలా ఇటు కాలేజీకి అటు స్టూడియోలకి సైకిల్ మీద తిరగడం ఇబ్బందిగా ఉందని, స్టూడియోలకి దగ్గరగా ఉండాలని కోడంబాక్లో 50 రూపాయల అద్దెకి ఒక ఇల్లు తీసుకుని మకాం ఇక్కడికి మార్చారు. ఇదే సమయంలో కొడుకు కాపురం చదువు ఎలా సాగుతున్నాయో చూద్దామని వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణరావు గారు వచ్చారు. ఆయనకు కూడా తెలుసు సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడని. ఆయన ఎన్టీఆర్ గారిని చూడాలని ఉందిరా అబ్బాయి అన్నారు. శ్యామలా స్టూడియోలో షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లి జనాలు ఎక్కువగా ఉండడంతో దూరం నుంచి చూపించారు. ఆయన ఎన్టీఆర్ గారిని చూసి, ఒరే బాబు, నువ్వు కూడా ఆయనంత నటుడివి అవ్వాలిరా అన్నారట. ఆ మాట విని ఒక పక్క సంతోషం వేసినా, తిట్టాల్సిన తండ్రి అంత పెద్ద బాధ్యత పెట్టేసరికి భయం కూడా వేసిందట. అప్పటి నుంచి ప్రయత్నాలు తీవ్రతరం చేయడం మొదలుపెట్టారు. పాండీ బజార్ వెళ్లి అవకాశాల కోసం తిరిగేవారిని కలుసుకుని ఎక్కడైనా అవకాశం ఉందేమో కనుక్కునేవారు. అయినా ఒక్క చిన్న పాత్ర కూడా దొరకలేదు. కానీ ఇంటి గుట్టు సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గారిని చూసి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారట. అలా ప్రయత్నాలు నిరవధికంగా చేస్తూ 1959 ఫిబ్రవరిలో శ్రీకృష్ణ మూవీ టోన్ స్టూడియో వారు కొత్త సినిమా చేస్తున్నారని తెలిసి ఆ స్టూడియో దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళబోతే సెక్యూరిటీగా పనిచేస్తున్న రంగారావు గారు అడ్డగించారు. అతనికి 1 రూపాయి లంచం ఇచ్చి లోపలికి వెళ్ళాడు. ఈ రంగారావు గారిని తరువాత పని లేనప్పుడు తన ఇంటికి వాచ్మెన్ గా పెట్టుకున్నారు. స్టూడియో లోపలికి వెళ్లి పొన్నలూరి వసంత కుమార్ గారిని కలిసి తన ఆల్బంను చూపించాడు. ఆయన ఆల్బం చూసి, బాగున్నావు అబ్బాయి, నీకు ఒక చిన్న పాత్ర ఇస్తాను అని చెప్పి మేకప్ టెస్ట్ చేసి వారు తీస్తున్న దైవబలం సినిమాలో సుందరయ్య కుమారుడి పాత్ర ఇచ్చి 200 రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు. ఈ సినిమాకి ఎన్టీఆర్ గారు హీరో. మొట్టమొదటిసారి చెప్పిన డైలాగ్, అమ్మా ఇన్నాళ్ళకి మంచి రోజులు వచ్చాయమ్మా, ఎవరో ఒక వీరుడు వచ్చాడమ్మా, ఈ డైలాగ్ 2 టేకులు తిని 3వ టేక్లో బాగా చెప్పారు. మొత్తం అతని మీద 2-3 రోజులు షూటింగ్ జరిగింది. ఇందులో చిన్న పాత్రే చేసిన శోభన్ బాబు గారి నటన క్రమశిక్షణ నచ్చి తన తరువాత తీయబోయే మహామాయ జానపద సినిమాలో హీరోగా అవకాశం ఇస్తానని చెప్పారు నిర్మాత. దానికి శోభన్ బాబు గారు ఎంతో సంతోషించారు. 1959 సెప్టెంబర్లో విడుదలైన దైవబలం సినిమా విజయం పొందక పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో ఆయన మహామాయ సినిమాను విరమించుకున్నారు. అయితే ఈ సినిమాతో శోభన చలపతిరావుగా ఉన్న తన పేరుని శోభన్ బాబుగా మార్చుకున్నారు. అదే సమయంలో తన తండ్రి కాబోతున్నట్టు తెలిసింది. దాంతో ఎలాగైనా మరింత కష్టపడాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలా ప్రయత్నాల్లో ఉండగా విశాఖపట్నం నుండి బిఆర్ నాయుడు అనే వ్యక్తి భక్త శబరి సినిమా తీయడానికి మద్రాసు వచ్చారు. కొంతమంది పాండీ బజార్లో పరిచయస్తుల ద్వారా ఆయన్ని పరిచయం చేసుకున్నారు. ఆ సినిమా డైరెక్టర్ చిత్రపు నారాయణమూర్తి గారు. శోభన్ బాబు గారిని చూసి కుర్రోడు చాలా చక్కగా ఉన్నాడని మరేం మాట్లాడకుండా మునికుమారుడు కరుణ పాత్ర ఇచ్చి డేట్స్ కూడా చెప్పేశారు. మరోపక్క సరిగ్గా ఆ డేట్లోనే వాళ్ళ ఆవిడికి నొప్పులు ఎక్కువ అవడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. రోజు ఉదయం లేచి నీళ్లు పట్టి వంట చేసి క్యారేజ్ పట్టుకొని సైకిల్ మీద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ క్యారేజ్ ఇచ్చి అటునుంచి అటు షూటింగ్కి వెళ్ళి షూటింగ్ అయిపోగానే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి క్యారేజ్ తీసుకుని ఇంటికి వెళ్ళి వంట చేసి తను కొంచెం తిని క్యారేజ్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళేవారు. ఈ విధంగా ఎన్నో కష్టాలు పడ్డారు. 1959 సెప్టెంబర్ 28 కొడుకు పుట్టాడు. తను పోషిస్తున్న పాత్ర పేరు కరుణ కాబట్టి కొడుకు పేరు కూడా కరుణశేషు అని పెట్టారు. కొడుకు పుట్టాక ఇల్లు కొంచెం పెద్దది తీసుకుని వడపల్లిలోకి మారారు. ఈ భక్త శబరి సినిమా 1960 జూలై 15 విడుదలై మంచి విజయం సాధించడంతో శోభన బాబు గారికి కూడా మంచి పేరు వచ్చింది. రూపవాణి పత్రికలో భక్త శబరిలో మునికుమారుడి పాత్ర తీసిన కుర్రాడు చాలా షాఫ్ట్గా ఉన్నాడు. జానపద పౌరాణిక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకోవడం తప్ప సాంఘిక సినిమాల్లో నటించడానికి పనికిరాడని రాశారు. అది చదివిన శోభన బాబు గారు వెంటనే ఆ రాసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్, మీరు నా గురించి చాలా బాగా రాశారు, థ్యాంక్స్, కానీ మరి నేను సాంఘికల్లో నటించాలంటే ఏం చేయాలి, ఎలాంటి మెలకులు నేర్చుకోవాలని కొన్ని చూసినలు అడిగి తనని తాను మార్చుకున్నారు. ఒక పక్క చదువు, మరో పక్క ప్రయత్నాలు, మరో పక్క కుటుంబం, ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కానీ
ఇంట్లో నుండి డబ్బు పంపించొద్దనేశాడు. నా కష్టాలేవో నేను పడతాను, నా కొడుకుని భార్యని పోషించుకోలేకపోతే నా బాధ్యత నాకు ఎప్పుడు తెలుస్తుందని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఎలాగో 2 సినిమాల్లో చేశాడు కాబట్టి మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ మహాకవి కాళిదాస్ సినిమా షూటింగ్ సమయంలో ఏఎన్ఆర్ గారిని కలిసి ఆయన కూడా ఏదైనా వేషం ఉంటే ఇప్పించండి సార్ అని అడిగారు. ఏఎన్ఆర్ గారు కూడా, బాగున్నావు అబ్బాయి, నీకు ఖచ్చితంగా ఏదైనా వేషం ఉంటే చెబుతాను, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు అని చెప్పి తన దగ్గరున్న ఒక యాపిల్ పండును కూడా ఇచ్చారట. ఇలా జరుగుతున్న రోజుల్లో తమిళ సినిమా పడికాదే మలైని తెలుగులో కలిసి ఉంటే కలత సుఖంగా రీమేక్ చేద్దామనుకున్న సమయంలో శోభనబాబు గారు వాళ్ళని కలిశారు. వాళ్ళు ఇందులో చిన్న పాత్ర ఇస్తాము, ఈ పాత్ర గనక చేస్తే తరువాత తీసే సినిమాలు నిన్నే హీరోగా పెట్టుకుంటాము అని చెప్పారు. దానికి ఒప్పుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ పాత్ర హరినాథ్ గారికి ఇచ్చేశారు. ఇలా కొన్ని అవకాశాలు రావడం పోవడం జరుగుతున్న సమయంలో తనకు తెలిసిన వారు ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి డైరెక్షన్లో సీతారాముల కళ్యాణం సినిమా తీస్తున్నారు, ఆయన్ని కలిస్తే నీకేదైనా పాత్ర దొరకవచ్చు అని చెప్పారు. 6-7 సంవత్సరాల క్రితం డ్రిల్ మాస్టర్ ద్వారా ఎన్టీఆర్ని కలిశారు. కానీ ఆయనకి గుర్తుందో లేదనని కొంచెం భయంగానే వెళ్ళి మళ్ళీ పరిచయం చేసుకుని తను చేసిన 2 సినిమాల గురించి చెప్పారు. ఎన్టీఆర్ గారు స్వప్నబాబు గారి మాటలు విని, అయితే ఎలాంటి పాత్ర చేయగలవు అని అడిగారు. రాముడు పాత్ర అయితే చేద్దాం అనుకున్నారు, కానీ అప్పటికే ఆ పాత్ర హరినాథ్ గారికి ఇచ్చేయడంతో లక్ష్మణుడి పాత్ర ఉంటే చేస్తానండి అని చెప్పారు. ఎన్టీఆర్ గారు కూడా ఆ పాత్రకి సరిగ్గా సరిపోతావని ఆ పాత్ర ఇచ్చి కొన్ని కండిషన్స్ పెట్టారు. షూటింగ్ జరిగినన్ని రోజులు మీరు లక్ష్మణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి, ఎటువంటి మాంసాహారాలు ధూమపానం చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, నియమ నిష్ఠలతో ఉండాలి, ఈ కండిషన్ అన్ని ఒప్పుకుంటేనే సినిమా చేయండి అని చెప్పారు. ఈ కండిషన్స్ కూడా శోభనబాబు గారికి కూడా నచ్చి సరే అన్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఎన్టీఆర్ గారు లక్ష్మణ అని పిలిచేవారు. డైలాగ్స్ తక్కువే అయినా కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో 56 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. శోభనబాబు గారి క్రమశిక్షణ గురించి బాగా తెలిసింది ఎన్టీఆర్ గారికి. షూటింగ్ చివరి రోజున శోభనబాబు గారిని హరినాథ్ గారిని పిలిపించి, బ్రదర్స్, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. దానికి శోభనబాబు గారు, ఏం లేదండి, 3వ సినిమాలో ఇన్ని రోజులు అవకాశం మీరే ఇచ్చారు, మళ్ళీ వెతికిలాటే అని చెప్పారు. అలాగే హరినాథ్ గారు కూడా అతను బాధ ఏదో ఆయన చెప్పారు. దానికి ఎన్టీఆర్ గారు, అయితే వీణా స్టూడియోలో రేపు భీష్మ షూటింగ్ జరుగుతుంది, మీరు అక్కడికి రండి అని చెప్పారు. దానికి వారిద్దరూ చాలా సంతోషించి మరుసటి రోజు ఆ స్టూడియోకి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక బిఏ సుబ్బారావు గారికి పరిచయం చేసి, కుర్రవాళ్ళు చాలా క్రమశిక్షణ గల వ్యక్తులు, ఉత్సాహవంతులు, మన సినిమాలో ఏదైనా పాత్రలు ఉంటే ఇవ్వండి అని రికమెండేషన్ చేశారు. సుబ్బారావు గారు ఇద్దరిని చూసి హరినాథ్ గారికి శ్రీకృష్ణుడి పాత్రని, శోభనబాబు గారికి అర్జునుడి పాత్రని ఇచ్చారు. ఈ మధ్యలో నారదుడిగా కన్నడ సినిమాలో చిన్న పాత్ర కూడా చేశారు శోభనబాబు గారు. సమయం ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయితో ఆడుకోవడం, రేడియో వినడం, కొత్త సినిమాలు ఏవేవో మొదలవుతున్నాయో తెలుసుకుందామని పేపర్స్ చదవడం చేసేవారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనలాగే సినిమా అవకాశాల కోసం గుంటూరు నుండి చక్రపాణి గారు, డైరెక్టర్ కుమ్మనేని శేషగిరిరావు గారు, బుర్రపాలెం నుంచి కృష్ణ గారు కూడా పరిచయం అయ్యారు. ఖాళీ సమయంలో ఎవరో ఒకరి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుని సినిమా అవకాశాల గురించి మాట్లాడుకునేవారు. ఆ తర్వాత వీళ్ళకి విజయవాడ నుండి వచ్చిన మరొక అతను పరిచయం అయ్యాడు, మాగంటి రాజబాబు, ఈయనే మురళీమోహన్ గారు. ఆ తర్వాత నరసాపురం నుంచి వచ్చిన కృష్ణరాజు గారు కూడా పరిచయం అయ్యారు. ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర కలుసుకుని పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారు. కొన్ని రోజులకి బి సుబ్బారావు గారు శోభనబాబు గారిని హీరోగా పెట్టి పార్వతీ పరమేశ్వరు సినిమా మొదలుపెట్టి 1 వారం రోజులు జరిగాక అది ఆగిపోయింది. ఆ తర్వాత జీవీఆర్ శేషగిరిరావు గారు మొదలుపెట్టిన ఆనిముత్యం 2 రోజులు జరిగి ఇది కూడా ఆగిపోయింది. బంగారరాజు గారి డైరెక్షన్లో ఉల్లాస పయనం మొదలైంది, కానీ అది కూడా మధ్యలో ఆగిపోయింది. ఇలా చాలా సినిమాలు శోభనబాబు గారు హీరోగా మొదలై ఆగిపోయాయి. ఇలా జరుగుతున్న రోజుల్లో మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో 1961 నవంబర్లో పాప పుట్టింది, ఈమె పేరు మృదుల. ఆ తర్వాత అట్లూరి బలరాం, పునరీకాక్షయ్య పరిచయంతో పాటు ఎన్టీఆర్ సిఫారసుతో మహామంత్రి తిమ్మరసులో ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు లవకుశ సినిమాలో శత్రునుగ్రుడి పాత్ర ఇచ్చారు. ఈ సినిమా మొదలై 5 సంవత్సరాల తర్వాత విడుదలైంది. దాని తర్వాత ఇరుగు పొరుగు అనే సాంఘిక సినిమాలో చిన్న పాత్ర దొరికింది. ఆ తర్వాత సోమవారం వ్రతమహత్యంలో ఒక చిన్న పాత్ర చేశారు. ఇలా 2-3 రోజులు షూటింగ్ జరిగే పాత్రలు దొరికాయి. పారితోషికంగా 100-150 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారి రికమెండేషన్తో చదువుకున్న అమ్మాయిల సినిమాలో కొంచెం గుర్తింపు ఉన్న పాత్ర దొరికింది. అప్పటికి చదువు ఆపేశారు, చాలా దుర్భరమైన పరిస్థితిలో అనుభవించారు. ఇంటి దగ్గర నుండి డబ్బులు పంపించొద్దనేశారు. సినిమాల ద్వారా వచ్చేవి ఏ మూలకి సరిపోయేవి కాదు. అప్పు చేయడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు, కానీ కిరాణా షాపులో మాత్రం అప్పు చేసేవారట. ఒకసారి ఇంటి అద్దె కట్టలేదని ఆ వానరు కరెంట్ని కొన్ని రోజులు తీసేశారు.
ఆ చీకట్లోనే వాళ్లు కొన్ని రోజులు గడిపారు. కొన్ని రోజులైతే శోభనబాబు గారు ఆయన సతీమణి ఒక పూటే తింటూ పిల్లలిద్దరికి బిస్కెట్లు ఉప్మా పెట్టేవారట. అలాంటి రోజుల్లో ఒకరోజు భార్యని దగ్గరగా కూర్చోబెట్టుకుని, కాంత, ఇక నేను ప్రయత్నాలు చేయలేను, ఎంత కష్టపడ్డా అవకాశాలు రావు, ఊరు వెళ్లిపోదాం, పిల్లలకైనా 3 పూట్లు అన్నం పెట్టాలి కదా అని నిర్ణయించుకుని సామానంతా సర్దుకున్నారట. సరిగ్గా ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఒక అతను వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసి చూస్తే ఆ వచ్చిన అతను రాజ్యం పిక్చర్ బ్యానర్ నుండి వచ్చిన తమిళ మేనేజర్. నర్తనశాల అనే సినిమా తీసుకున్నాము, అందులో మీకు పాత్ర ఉందని మిమ్మల్ని రేపు ఆఫీసుకి రమ్మని డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు చెప్పమంటే వచ్చానని ఆ మేనేజర్ చెప్పాడు. అప్పుడు శోభనబాబు గారికి కొంచెం సంతోషం వేసి చిన్న నమ్మకం వచ్చింది. తెల్లారి ఆఫీస్కి వెళ్ళి కమలాకర్ కామేశ్వరరావు గారిని కలిసి విషయం అడిగారు. ఆయన, శోభన్, నర్తనశాల సినిమాలో నీకు అభిమన్యు పాత్ర ఇద్దామనుకుంటున్నాము, నీకు ఓకే కదా అన్నారు. అలాగంటారేంటి సార్, అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నాను, అలాంటిది ఇంటికొచ్చిన అవకాశాన్ని కాదనుకుంటానా అని ఆ సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వాళ్ళ అమ్మాయి మొదటి పుట్టినరోజుకి బట్టలు బొమ్మలు కొందామని నిర్మాత శ్రీధర్రావు గారి ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ అడిగారు. ఆయన కుటుంబంతో సహా బయటికి వెళ్లడంతో ఆయన వచ్చే వరకు వెయిట్ చేశారు. ఆయన రాత్రి 8 గంటలకు వస్తే ఆయనకి విషయం చెప్తే ఆ రోజు శనివారమని, నేను క్యాష్ ఇవ్వలేనని 200 రూపాయలకి చెక్ ఇచ్చారు. ఆ టైంలో బ్యాంకులు ఉండవు కాబట్టి మిత్రుడు కొమ్మనేని శాసగిరిరావు దగ్గరికి వెళ్ళి ఆ చెక్ని ఇచ్చి 200 రూపాయలు క్యాష్ తీసుకుని ఆ రాత్రి బట్టలు బొమ్మలు కొని ఉన్నంతలో పుట్టినరోజు చేశారు. ఆ తర్వాత నర్తనశాల 1963 అక్టోబర్ 11 విడుదలై మంచి విజయం సాధించడంతో మంచి పేరైతే వచ్చింది, కానీ ఆర్థికంగా మళ్ళీ కష్టాలే. అవకాశాలు కూడా చిన్న చిన్నవే వచ్చాయి. తమిళ సినిమా కర్ణ, నవగ్రహ పూజ మహిమ, మైరావణ, దేశద్రోహులు, సుమంగలి, ఇలా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. ఈలోగా మరో 2 కూతుర్లు పుట్టారు. అలా జరుగుతున్న సమయంలో దర్శకుడు వి మధుసూదన్ రావు గారు అభిమన్యుడి సినిమా తీయాలనుకున్నారు. హీరోగా కొత్తవాడైతే బాగుంటుందని శోభనబాబు గారిని పెడదామనుకున్నారు. నిర్మాత మాత్రం, శోభనబాబు అయితే సన్నగా ఉంటాడు, ఆ కుర్రోడు వద్దన్నారు. కానీ డైరెక్టర్ మాత్రం, లేదు లేదు, శోభనబాబు అయితే బాగుంటుందని పట్టుపట్టి మరీ మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్టులు చేసి అతన్ని ఫిక్స్ చేశారు. మొదటిసారి టైటిల్ రోల్ పోషిస్తున్నందుకు చాలా సంతోషించాడు. కానీ షూటింగ్కి వెళ్లేసరికి పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండడంతో చాలా ఇబ్బంది పడ్డారట. చాలా టేక్స్ తినడంతో మధుసూదన్ రావు గారు బాగా తిట్టేవారు. ఇలా ఇబ్బంది పడుతున్నాడని కొంచెం గ్యాప్ ఇచ్చి యుద్ధం సీన్ పెట్టారు. విలన్ రాజనాల శోభనబాబు గదలతో యుద్ధం చేసే సీన్ చేస్తున్నప్పుడు శోభనబాబు గారి చేతిలో గద చేజారి రాజనాల నుదుటిపై తగిలి ఆయనకి దెబ్బ తగిలి రక్తం కారింది. దాంతో ఆయన కోపంతో ఊగిపోయాడు. ఆ తర్వాత రాజనాల గారు ఏమన్నారు, ఏమని తిట్టారు, శోభనబాబు గారు ఎందుకు ఏడ్చారు, హీరోగా చేశాక కూడా మళ్లీ ఊరు ఎందుకు వెళ్లిపోదాం అనుకున్నారు, ఏ సినిమాతో ఆయనకి స్టార్డమ్ వచ్చింది, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సరసన ఎప్పుడు చేరారు, అంత క్రేజ్లో సినిమాలకి దూరంగా ఎందుకు ఉన్నారు, తన వారసత్వాన్ని సినిమాల్లోకి ఎందుకు తేలేదు, ఇవన్నీ కూడా పార్ట్ 2లో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi andi, nenu mee fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi, andariki namaskaram, nenu mee Madhupriya. Please subscribe to Country Thoughts YouTube channel. Hi friends, nenu mee Devanani. Please subscribe Country Thoughts. Hi andi, nenu mee fun bucket Bargo. Please subscribe to Country Thoughts for more interesting updates. Kinda gantonu kodiyandi.